కింగ్ అనేవాడు ఒక్కడే ఉంటాడు, ఒకళ్ళ తర్వాత కింగ్ అనేదేలే. You're a superhero. మళ్ళీ ఈ రెండు ఫొటోస్ పెట్టాం కదా, సో నెక్స్ట్ వేరే ఫొటోస్ ఉన్నాయి పక్కన చూపిస్తాను. వెయిట్, ఇలా చిన్న ఫొటోస్ ఉన్నాయి, వీటన్నిటికి ఈ ఎఫెక్ట్స్ అనేది యాడ్ చేసుకోవాలి. ఫోర్త్ ఫోటో ఇలా చిన్న ఫొటోస్ వరకు ఓన్లీ ఇది ఒక్కటే ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. సో అయిపోయింది. ఇలా మనం చిన్న ఫొటోస్ అన్నిటికి ఇదే ఎఫెక్ట్స్, రెండు ఎఫెక్ట్ ఫస్ట్ షేక్ ఎఫెక్ట్ ఏమో ఓన్లీ ఆ రెండింటికి ఉంటుంది అన్నమాట. మిగతా రెండు ఎఫెక్ట్
ఇవి చిన్నీటికి ఉంటుంది అన్ని చిన్నీటికి, ఇంకా చూడండి ఇవన్నీ చిన్నగా పట్టుకోండి. సో ఇంకా థర్డ్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది, బ్యాక్ వచ్చి మళ్ళీ ఆన్ చేసుకొని మళ్ళీ లాస్ట్లో ఎఫెక్ట్ ఉంది కదా థర్డ్ ఎఫెక్ట్స్ మీద క్లిక్ ఇచ్చి 3D మీద క్లిక్ ఇచ్చి కాపీ చేసుకొని బ్యాక్ రావాలి మళ్ళీ. సో మళ్ళీ వీడియో ఆన్ చేసుకోవాలి. వీడియో ఆన్ చేసుకొని ఇప్పుడు ఏం చేయాలంటే చిన్న వీటికి ఇచ్చినాం కదా మనం ఎఫెక్ట్స్, ఎఫెక్ట్ యాడ్ చేసినాము చిన్న దానికి, ఇప్పుడు పెద్ద దానికి ఫోటో మీద క్లిక్ ఇచ్చి ఎఫెక్ట్ మీద క్లిక్ 3D మీద క్లిక్ ఇచ్చి పేస్ట్. సో దీనికి కూడా అంతే ఇలా ఇలా ఓన్లీ థర్డ్ ఎఫెక్ట్ అనేది ఓన్లీ పెద్దదానికి అయితే యాడ్ చేసుకోవాలి. సో మీకైతే అన్నీ సెట్ చేసి నేనైతే వీడియో చూపిస్తాను, నేను ఆల్రెడీ మీరు చూసి ఉంటారు కదా మళ్ళీ ఎందుకు లేని. సో అంతేగా చాలా సింపుల్ అనమాట. సో అన్నిటికీ ఇలా పేస్ట్ ఒకటే చేసుకోవడం, సో ఫొటోస్ ఒకటి పెట్టడం లేట్ అవుతుంది అనమాట. సో ఎలా ఎక్స్పోర్ట్ చేయాలని మీకు చూపిస్తాను. సో చూడండి లాస్ట్ ఎఫెక్ట్ అయితే సో వాళ్ళు అన్నీ అయిపోయినాయి. సో ఎక్స్పోర్ట్ అయితే ఒక ఆప్షన్ కదా, సో ఆప్షన్ మీరు క్లిక్ ఇచ్చి ఎక్స్పోర్ట్ ఉంటుంది. సో ఎక్స్పోర్ట్ మీరు క్లిక్ ఇస్తే ఇక్కడ మనకి అడ్జస్ట్ కూడా ఉంటుంది క్లారిటీ. సో కొంతమందికి అయితే అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు, కొంతమందికి ఇలా ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. అంతేగా సో మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.